రామకృష్ణ జన్మదినాన మనం కలవటంలో కొన్ని మంచి విశేషాలు ఉన్నాయి. మొట్టమొదటిది, భూమి అంతా పగలంతా ఉడికిపోయాక ఒక చల్లటి ప్రదేశంలో భూమాత ఉపశమించిన వేళ కూర్చుని మాట్లాడుకోవటం, అది ఒక జన్మదినాన మాట్లాడుకోవడం. అందులో కూడా ఇంకో విశేషం ఏంటంటే, ఆ జన్మ ఇచ్చిన తల్లి ఇక్కడ ఉండడం. అంతేకాకుండా ఈ జన్మదినాన రామకృష్ణకు ఒక గొప్ప విశేషం ఏముందంటే, ఒక తండ్రిగా తన బాధ్యతలన్నీ నిర్వర్తించిన గొప్ప సంవత్సరం ఇది. తాత కావడానికి అప్లికేషన్ అప్రూవ్ అయిన సంవత్సరం ఇది. అట్లా ఒకసారి కాదు, పరిపరి విధముల అనేక రకముల అభివృద్ధిదాయకమైన గొప్ప సంవత్సరంలో ఈరోజు ఈ శుభవేళ మనం చేసుకుంటున్న మంచి కార్యక్రమం. సాధారణంగా మన లోపల బాగా వెస్టర్నైజేషన్, యూరోపియనైజేషన్ లేకపోతే పాశ్చాత్య దృక్పథం లోతుగా ఏర్పడి మనమంతా కేకులు కోసుకోవటం, అది కాకపోతే ఆర్థిక వ్యత్యాసాన్ని ప్రధానంగా కలిగి ఉండడం, ఇటువంటివి ఈనాడు జన్మదినాలు. దానికి విరుద్ధంగా మనం ఒక ఒరవడి పెట్టుకున్నాం. ఒకటి ఏంటంటే, నిరాధారమైన పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి అన్నం పెట్టి వాళ్ళతో కూడా మనం సంతోషించటం. రెండవది ఏంటంటే, ఒక సత్సంగం, ఒక సత్కాలక్షేపం, కొంతమంది ఒక దగ్గర కూర్చొని మంచి ఆలోచనలు చెప్పుకోవటం, ఆ విధంగా వాళ్ళని ఆశీర్వదించుకొని పరస్పరం అభినందించుకొని, ఓ నే ఐఎమ్ ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అనుకొని భుజం తట్టుకొని ఆల్ ఈజ్ వెల్, ఎవ్రీథింగ్ విల్ బీ వెల్ అనుకొని వెళ్ళిపోవడం. రామకృష్ణ గురించి ఏం చెప్పాలా అని ఆలోచిస్తే, నాకు భగవంతుడా నా జన్మలో నాకు చేసిన గొప్ప ధన్యత ఏంటంటే, పూజ్యులు భరద్వాజ మాస్టర్ గారు పరిచయం అయి ఆయన శిరిడి సాయిబాబాను పరిచయం చేశారు. నా తల్లిదండ్రుల కంటే, నాకు జీవితంలో లభించిన ఎన్నో గొప్ప భగవంతుడిచ్చిన వరాల కంటే గొప్ప వరము పూజ్యులు భరద్వాజ మాస్టర్ గారి అనుగ్రహ ప్రసాదమైన ఆయన సత్సాంగత్యం, ఆయన సాన్నిధ్యం, ఆయనతో సన్నిహితంగా మెలిగిన సుమారు 2 దశాబ్దాల సుదీర్ఘకాలం, అవి నా జీవితంలో చెప్పుకోదగిన అంశాలు. అయితే ఇక్కడ ఒక విషయం ఉన్నది. ఈనాడు సమాజంలో ఏదైతే కొరవో ఆ కొరత మా జీవితాల్లో పూరించబడింది. ఆ కొరత పూరించబడటం అనేది ఇప్పుడు ఆధునిక ప్రపంచంలో దాదాపు చాలా చోట్ల లేదు. 100,00,000 ప్లే క్లాస్కి, ఎల్కేజీకి, ఫస్ట్ స్టాండర్డ్కి పే చేసి వాళ్లను ఒక రకమైన ఆధునిక మానవ యంత్రాలలాగా తయారు చేస్తున్నారు. అంటే ఏమిటి, వాళ్ళు సబ్జెక్ట్ మ్యాటర్ నేర్చేసుకుంటున్నారు, 90 or 95 ఏదో మార్క్స్ వస్తున్నాయి. ఇప్పుడు పిల్లవాడంటే మార్కులు, లేకపోతే చిట్ట చివరికి వాళ్ళకు మనుషులుగా బతుకుతున్నారా, మానవతా కోణం ఉన్నదా, వాళ్ళ అంతరంగం ఎలా ఉంది, వాళ్ళలో మానవ దృక్పథాలు ఏమన్నా ఉన్నాయా, ఆదర్శాలు ఉన్నాయా, ఏం లేదు. ఏదో విధంగా చదవడం, ఒక ప్రొఫెషనల్ కోర్సు చదివేసుకోవడం, వీలైనంత ఎక్కువ లక్షల జీతం వచ్చే ఉద్యోగంలో చేరడం, వాళ్ళ మనసు ఎంత సంఘర్షణ పడవచ్చు, ఏమైనా అవ్వచ్చు, ఒక ఉద్యోగం సంపాదించేసుకొని మరింత డబ్బు వచ్చిన తర్వాత అదేవిధంగా ఒక క్యాడర్ చూసి పెళ్లి చేయడం, పెళ్ళైన తర్వాత పిల్లల్ని కంటాం. నిజంగా ఈనాటి యువతి యువకులు వెనక తరాల కంటే మంచివారు, కానీ వారు చాలా నిర్వీర్యమైన పరిస్థితిలో ఉన్నారు. అంతెందుకు, దేవుడి గురించిన విశ్వాసాలన్నీ మూఢనమ్మకాల మీదే ఉంటున్నాయి. కాబట్టి ఇప్పుడు మన పిల్లలకి ఏది ఎక్కువ అవసరం అంటే, జీవన కళ అవసరం, కష్టపడటం అవసరం. శ్రమను సంతోషించే మనుషులు ఎక్కడైనా ఆనందిస్తారని చెప్పిన ఋషి విధానం అవసరం. మన దేశంలో మనం అందరం వేదాలు, ఉపనిషత్తులు, దైవము, ధర్మము, భగవద్గీత ఓ చాలా మాట్లాడతాం. మనది ఒక ఆధ్యాత్మిక దేశం అని చెప్పి గర్వపడతాం, కానీ మనకు ఆధ్యాత్మికత అంటే తెలియకపోవటం ఎంత శోచనీయం. మనకి ఎంత ఎంత బాధాకరం అంటే, అందువల్ల ఈనాటు ఉండే సగటు మనుషులందరికీ వయస్సు మర్చిపోదాం కొంతసేపు. ముసలి వాళ్ళైనా కుర్రవాళ్ళైనా పిల్లలవలే ఒక జీవన కళ నేర్చుకునే స్కూల్లో చేరవలసిన అవసరం ఈరోజు ఉంది. అదేమయ్యా, మీరు ఎంత సాహసము, మేమంతా ఎంతంత వాళ్ళము, లేకపోతే మా తెలివితేటలు ఉన్నాయి, మా కవి ఉన్నాయి, ఇవి ఉన్నాయంటారా? నేను 2 చిన్న క్వశ్చన్స్ వేస్తాను. ఆ రెండింటికి గన మీ సమాధానాన్ని బట్టి మీ జీవితాన్ని మీరు అన్వయించుకోవచ్చు. ఏమిటంటే, మీ మనసులో
అశాంతి అసంతృప్తి ఉన్నాయా లేవా, కొరత ఉందా లేదా, ఈ రెండు. నాకు కొరత లేదు నేను అంటే కొరత లేకపోతే ఏముంటుందో తెలుసా, శాంతి తృప్తితో కూడిన సంతోషం ఉండాలి, ఆనందం ఉండాలి. ఉందా చెప్పండి. మనకు ఉంటే ఒకరు టెంపరీగా ఉంటుంది, నిజంగా అయితే ఉండదు. మనకు ఎక్కువ సార్లు ఉండేది భయం, తక్కువ సార్లు ఉండేది అభయం, ఎక్కువ సార్లు ఉండేది అశాంతి, ఎప్పుడో అప్పుడప్పుడు కొద్దిగా కలిగేది శాంతి యొక్క ఇది స్ఫురణ. అట్లాగా మన జీవితం అంతా ప్రపంచంలో సగటు మనుషుల జీవితాన్ని గమనిస్తే అతి పేద దేశంలో అయినా అగ్రదేశాలలో అయినా ఒకటిగానే ఉంది. అదేమిటంటే ఉన్న జీవితం నచ్చకపోవటం, లేనిదేదో కావాలనుకోవటం. అయితే ఇటువంటి సమాజంలో కూడా కొందరు ఆశాజనకమైన మనుషులు పుట్టుకొస్తూ ఉన్నారు. వాళ్ళు ఈ సమాజానికి ఒక ఆశ, ఒక ఓదార్పు. వాళ్ళ జీవితాన్ని గన నిష్కర్షగా గన చెబితే ఆ జీవితమే ఒక ఓదార్పు, మనమందరం సాగిపోవటానికి మనకు ఆకాశంలో కూడా ఒక వెలుగుబాట లభిస్తుంది. కాబట్టి జీవితంలో అవకాశాలు లేవు, కాబట్టి నేను ఇలా బతకలేకపోతున్నాను, నా జీవితం ఇబ్బందిగా ఉంది అనుకునే వాళ్ళందరికీ అద్భుతమైనటువంటి ఓదార్పు చెప్పగలిగే మహత్తరమైన జీవితాలు కొన్ని ఉంటాయి. నిజంగా నాకు రామకృష్ణ గారు చిన్నప్పుడే గన తగిలి ఉంటే అతను ఇంకా ఎంతో మహోజ్వలంగా తన జీవితాన్ని తీర్చిదిద్దుకునేందుకు ఒక తండ్రిగా నేను ఉపయోగపడగలిగి ఉండేవాడిని. అయితే ఇప్పుడు మేము లేట్ కాదు. నిజంగా రామకృష్ణలో రెండు భాగాలు ఉన్నాయి. ఒక భాగం ఏంటంటే ఏ పరిస్థితినైనా సర్దుకుపోయి అనువుగా మలుచుకొని అవసరమైతే తగ్గి కాదనుకుంటే ఎదిరించి తనదైన స్వభావం చంపుకోకుండా బతికే ఒక మానవుడు. రెండవ కోణం ఏంటంటే తన భావాలను వ్యక్తీకరించాలనే ఒక తపన గల ఒక కవి. ఆ కవిత్వం యొక్క భావం ఏంటి తెలుసా, అతను మనిషి కావడం, తన భావాల్ని షేర్ చేయగలగడం. మన పక్కనుండే వాళ్ళనే మనం సరిగా విశ్లేషించుకోం, ముందు మనే మనం విశ్లేషించుకోం. మనకే మనం అపరిచయమైన ప్రాణులుగా ఉంటాం, మన గురించి మనకు చాలా తక్కువ తెలిసి ఉంటుంది. విచిత్రం కాదా, అన్ని పరిస్థితుల్లో మనం ఎలా స్పందిస్తామో మనకు తెలియదు. అది మనస్తత్వ శాస్త్రం చెప్తుంది, నిత్య జీవితం చెబుతుంది. మనం ఒకటి అనుకుంటాం, ఇంకోటి జరుగుతుంది అంటే అర్థం ఏంటి, మన గురించి మనకు తెలియలేదు. ఇంకా పక్కనే ఉండే వాళ్ళు ఎంత తెలుస్తారు. అయితే రామకృష్ణ ఏ రోజైనా సరే ఆయన జీవితాన్ని గన క్రమంగా చిన్న చిన్న సూక్ష్మ భాగాలు గుర్తుపెట్టుకొని గన రాస్తే ఈ దేశంలో ఉండే యువతీ యువకులు చాలామందికి 90% మందికి ఒక ఓదార్పు అవుతుంది. ఎందుకనంటే సాధారణంగా పూలపాన్పు కాదు అతని బ్రతుకు. అదేమో అట్లని చెప్పి అవేవి ఆయన ప్రగతిని ఆపలేదు. ప్రపంచంలో ముఖ్యంగా భారతదేశంలో సౌత్ ఇండియా నుంచి ఒక మనిషి తన వాయిస్ని ప్రపంచానికి వినిపించగలుగుతున్న వాళ్ళలో రామకృష్ణ ఉండటం చాలా సంతోషం. ఒక ఆఫ్రికా దేశంలో స్కూళ్ళు పెట్టుకున్న ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయన స్కూల్స్ పెట్టి నెల్సన్ మండెలా కాపురానికి దగ్గరగా ఉండి వాళ్ళ కుటుంబానికి ఉండి అక్కడ ఉండే ఒక ప్రగతిశీలమైన కవి ఒక ఆయన ఉన్నాడు. ఆయన గారికి ఈయన సన్మిత్రుడు. అట్లాగే ఎవరు ఏ సాహితీవేత్త వచ్చినా ఒక తమాష ఏంటంటే సాహిత్యానికి వ్యసనాలకి చాలా సంబంధం ఉంటుంది. ఆ వ్యసనాలు అంటుకోకుండా జాగ్రత్త పడే కుమ్మరి పురుగు స్టైల్ అనమాట ఇది. తర్వాత అందరితో కలుస్తాం, అందరితో ఉంటాం, అందరితో స్నేహంగా ఉంటాం. అంటే చాలామంది ఏమనుకుంటారంటే మాకు అవకాశాలు లేవు కనుక మేము పనిచేయలేవు అనుకుంటారు. ఆయనకు అవకాశాలు అవసరం లేకుండానే పనిచేసే స్వభావం ఆ అబ్బాయిలో నేను చూశాను. ఇంకొక విషయం ఏంటంటే రాబోయే జీవితం గురించి, భవిష్యత్ జీవితం గురించి ఒక గొప్ప ప్రణాళిక పెట్టుకొని బ్రతకాలనే ఆశ కూడా అబ్బాయిలు ఆయనలో నేను గమనించిన ఒక గొప్ప సుగుణం. ఈ సమయంలో నేను విన నాకు పరిచయం చేసిన ఒక చిరంజీవి ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి నాకు ఒక స్నేహితుడైన ఆయన గారి కుమార్తె, మంచి ఆత్మీయులు నాకు. నేను ఒకరోజు ఎక్కడో విని నాకు ఈ రామకృష్ణను చూడాలి, ఇతనికి నాకేదో సంబంధం ఉంది అని అడిగితే నాకు బాగా తెలుసు ఆయన అని చెప్పి పరిచయం చేసింది. అట్లా కలిసాం మేము. తమాష ఏంటంటే ఆ తర్వాత మేము కొన్ని మంచి పనులకు మా కలయిక కారణమైంది. ఆ మంచి పనులు ఏంటంటే ఆంధ్రాలో ఉండే అనేక మంది కవిమిత్రులను సాహితీవేత్తలను నెల్లూరులో సుమారు 40 నెలలకు పైగా తీసుకొచ్చి వాళ్ళ మనోభావాలు విని ఒక నెల నెలా వెన్నెల గొప్ప సాహితీ కార్యక్రమం చేయటమే కాకుండా ఇక్కడ మన నారాయణ ఇంజనీరింగ్ కాలేజీలో వరల్డ్ పోయిట్స్ మీట్ అనే ఒకటి ఏర్పాటు చేయడానికి రామకృష్ణ చేసిన కృషి శ్లాఘనీయం. నిజంగా ఈరోజు సమాజం నిద్రాణమైంది. మంచిని వెంటనే గుర్తించి దానిని ప్రపంచానికి చెప్పి
దాని ద్వారా అందరికీ మంచి చేయాలనే దృక్పథం ఈరోజు తక్కువ, మీడియాకు కూడా తక్కువే. ఎంతసేపు హత్యలు, మానభంగాలు, బాధలు, ఇబ్బందులు చెప్పినట్టు సగటు మంచిని, మానవీయ కోణాన్ని ఈరోజు మీడియా కావలసినంతగా చెప్పటం లేదు. సరే, ఎవరి లైన్స్ వాళ్ళకు ఉంటాయి కదా. ఎప్పుడైతే ఏ వ్యవస్థలో ధనం ప్రధానమైపోతుందో అక్కడ అవన్నీ పక్కదారులకు వెళతాయి, కాబట్టి దాని గురించి మనమేం చింతించి ఉపయోగం లేదు. ఆ విధంగా ఒక వరల్డ్ పోయిట్స్ మీట్, ఒక సామాన్య ఉద్యోగి, ఒక వైస్ ఛాన్సలర్, ఒక దేశాల వాళ్ళు, ప్రపంచంలో చాలా దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళని ఇక్కడ సమాదరించి 9 దేశాల వాళ్ళు వచ్చి ఒక పోయిట్స్ మీట్ పెట్టడం అనేది, అది నెల్లూరుకి ఎంతో గర్వకారణం. అదేవిధంగా నెల నెల వెన్నెల అని మేము ప్రోగ్రాం పెడతాం. అది చాలా అద్భుతమైన, విచిత్రమైన సమతావాదపు భావనా ప్రక్రియ. అంటే కులమని, మతమని, పెద్దని, చిన్నని, ధనికుడని, పేద అని కాకుండా మాకు ఒక కుటుంబం ఉంది. దాని పేరు సన్నిధి ఫ్యామిలీ అంటాం మేము. మేమందరము ఒక్కసారిగా విజలేస్తే జనాలు వచ్చేస్తారు కదా, అట్లా గబగబా అందరం విజలేసేసుకుని ఎవరైనా వస్తే కూర్చోబెట్టిన కబుర్లిని, మా ప్రసూనము వండిన ఆహారాన్ని, లేకపోతే ఎవరో మన ఇతను జగదీష్ తెచ్చిన బిస్కెట్లను, ఇందిరం ఇచ్చిన కాఫీని, అట్లా ఎవరో ఒకరు ఏదో ఒకటి తెచ్చేసుకొని తలా కొంచెం మంచి ఆలోచనలు చెప్పండి చెప్పేసుకొని ఆ పూటకు జీవించినందుకు ఒక భగవంతుడికి థ్యాంక్స్ చెప్పుకొని ఆ నెలలో ఒక నెల నెల వెన్నెల జరుపుకుంటూ ఉంటాం. అందులో ఎంతోమంది కవిమిత్రులు వాళ్ళ హృదయాలను ఆవిష్కరించిన సందర్భాలున్నాయి. అందుకని గ్రామ గ్రామాలలో, పల్లె పల్లెలలో మేలుకోవలసిన నవ చైతన్యానికి ఒక ప్రతీక ఎవరంటే రామకృష్ణ జీవితం. ఇంకో విషయం ఏంటంటే, ఇంతకు సత్సంగానికి దీనికి ఏం సంబంధమయ్యా అని వేమన్నా ఆయన పొగడదలుచుకున్నామంటే, ఐఎమ్ నాట్ ఫ్లాటరింగ్ హిమ్, ఐ డోంట్ ఫ్లాటర్ ఎనీబడి. ఇక్కడ ఏంటంటే, మనిషికి తనను తాను అభినందించుకోవటం ఒక అవసరం. పక్క వాళ్ళను అభినందించడం ద్వారా వాళ్ళు మూర్తీభవించి అభివృద్ధి చెందుతారు. మనుషులకు ఎప్పటికప్పుడు ఇంత చిన్న సమావేశాలు కూడా ఎంతో ఉదాత్తమైనటువంటి మానసిక అభ్యుదయకర భావనా ఫలితాన్ని ఇస్తాయి. ఇకపోతే ఇంకొక విషయం, సాధారణంగా భార్యాభర్తలు బాగుండేవాళ్ళు అరుదు. ఇప్పుడు ఈయన గారు ఇష్టపడతారనుకో ఒక అభ్యుదయాన్ని, భార్య అయిన సుజనమ్మ, ఆమె నా కుమార్తె గారు, నన్ను నాన్నగారనే పిలుస్తారు ఆమె. అటువంటి ఆ అమ్మాయి గారు ఏర్పడడం చాలా విచిత్రాతి విచిత్రం. ఎందుకంటే అభిజ్ఞాన శాకుంతలం ఒక పుస్తకం ఉంది, అది కాళిదాసు రాశాడు. ఆ కాళిదాస్కి ఆయన ఒక చోట చెప్తాడు, ఎక్కడో అడవులలో మున్యాశ్రమాలలో ఋషి చేత పెంచబడిన కణ్వ మహర్షి పెంపుడు కూతురు శకుంతలు ఎక్కడ, రాజైనటువంటి దుష్యంతుడు ఎక్కడ, వీళ్ళ కలయికను అంటే దంపతులు ఎలా కలిసి ఎలా ఉంటారు, ఏమిటి వాళ్ళు ఎందుకు కలిశారు అని కానీ అడిగితే ఆయన ఏం చెప్పారంటే, కాళిదాస మహాకవి అభిజ్ఞాన శాకుంతలంలో ఏం చెప్తారంటే, తచ్చేతసా స్మరతి నూన మబోధపూర్వం భావస్థిరాణి జననాంతర సుహృదాని అని. అంటే మనుషులమైన మన అందరం కలవడము, కలిసిన తర్వాత ఇష్టపడటం, ఆ ఇష్టం ఆత్మీయతగా మారడం, ఆ ఆత్మీయత దాంపత్యంగా ఉండడం, ఆ దాంపత్యం బాగా సుభిక్షంగా కొనసాగి గొప్ప తోడు ప్రేమకు ఆలవాలం అవటం, ఇవన్నీ అనేక జన్మల సంస్కారాల వల్ల సాధ్యమవుతాయే కానీ ఇప్పటికిప్పుడు మనం అనుకుని కాదు అని. అట్లా మంచి సంస్కార ఫలితమైన జన్మాంతర సంబంధంగా కనిపిస్తుంది వీళ్ళిద్దరూ. బాగా ఓర్చుకొని ఒకరినొకరు గౌరవించి ప్రేమించి అలాగే ఇంకా కలకాలం ఆనందంగా అభివృద్ధి చెందాలని నేను కోరుకుంటున్నాను. ఇకపోతే నిజంగా రామకృష్ణని సమాదరించే ముందు, కొంతకాలం ముందు మనం ఒక పని చేసాం. ఏంటంటే మేము ఇలాగే చాలా పనులు చేస్తున్నాం, ఈ సమాజానికి కొంచెం డిఫరెంట్గా ఉన్నాం. ఒకరోజు మాతృపూజోత్సవం అని పెట్టుకున్నాం, అది అది ఇదే కదా. ఆ రోజు ఏం చేసామంటే అమ్మగారిని పూజించాం. ఎందుకు పూజించాం తెలుసా? అదిగో అక్కడ కుర్చీలో పెద్ద ఆవిడ కూర్చోంది. ఈ దేశంలో ఇట్లాంటి వాళ్ళు ఎందరు లేరు. మన అందరి ఇళ్లలోనూ ఏదో ఒక సందర్భంలో అమ్మలాంటి వారు ఉంటారు, లేకుండా ఉండరు. కానీ ఈమెలో ప్రత్యేకత ఏంటంటే, ఈమె కాదు ఇలాంటి ఆవిడ ఇంకా ఇద్దరు ముగ్గురు మన వాళ్ళలో ఉన్నారు. ఒక ప్రభావతమ్మ గారిని ఉన్నారు, చెన్నమ్మ వాళ్ళమ్మ, ఆవిడని కూడా నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. వీళ్ళందరూ ఎలాంటి వాళ్ళంటే, పరిస్థితులకు లొంగిపోకుండా పరిస్థితులు ఎదుర్కొని బిడ్డల కోసమే జీవించే గొప్ప అమృతామయులైన తల్లులు వీళ్ళు. నిజంగా ఈరోజు రామకృష్ణలో ఏదైనా మంచి ఉందంటే దానికి కారణమైంది ఇదిగోయమ్మ. మనం ఎంతకాలం బతుకుతామని కాదు, ఎట్లా బతికామనేది కదా ప్రధానము. కాబట్టి వాళ్ళు ఇంకా వాళ్ళ లోపల వచ్చిన జీవిత సమస్యలు ప్రతి వారికి వస్తాయి, ఎవరికి రావు. ఒక దగ్గర కలిసాం మనం,
ఈ కలయిక వెనక ఉద్దేశం ఒకరు భూమి మీదకి రావటం, వచ్చి ఈరోజు మనతో పాటు ఆత్మీయంగా తమ భావాన్ని పంచుకోవటం. వాళ్ళ జీవితంలో ఓ పిల్లలందరికీ పెళ్లి చేసి జీవితంలో ఏదో ఒక ఉత్తమమైన లక్ష్యాన్ని సాధిస్తామని పెట్టుకొని ఆ విధంగా కృషి చేస్తే అవి అయినటువంటి ఒక ఉద్యోగస్తుడైన రామకృష్ణ, ఉపాధ్యాయుని అయిన అమ్మాయి చిరంజీవి సుజనమ్మ, తర్వాత అమ్మ, ఈ కుటుంబం చూడటానికి ఏమో ముగ్గురు ఉన్నట్టయితే, అయితే ఇక్కడ ముగ్గురు మూడు తరాలకు, మూడు భావాలకు, మూడు అభివ్యక్తీకరణలకు ప్రతినిధులు. నేను ఎప్పుడైనా ఏం కోరుకుంటా అంటే రామకృష్ణకు ఒక ప్రపంచ స్థాయి బహుమతి రావాలి, ప్రపంచ స్థాయిలా అతన్ని గౌరవించాలి. నిజంగా ఈరోజు ఈ గౌరవాలు అర్హతలన్నీ కూడా రకరకాల ప్రభావాలకు ప్రలోభాలకు లొంగిన వాటి నిజమే గనుక, కాబట్టి ఎప్పటికైనా ఇవన్నీ అధిగమించి అధిరోహించి రామకృష్ణకు నైతికంగా, ధార్మికంగా సమర్థతను గౌరవించే రీతిలో ఒక ప్రపంచ స్థాయి పురస్కారం రావాలని నేను ఎదురు చూస్తూ ఉన్నాను, ఉంటాను కూడా. అంటే నిజానికి ఎక్కడో మారుమూల మనుషులకు వచ్చే ఆదర సత్కారాలు ఇటువంటి నిజమైన కవి యువకుడికి రావాలి, అది నేను ఆశిస్తాను. కాకపోతే ఇంకొకటి ఏంటంటే, మా పరిచయం ఒక అందుకు ఉపయోగపడింది. ఏమిటంటే, నేను ఎప్పుడూ చెప్పే ఆధ్యాత్మిక జీవనం, నా చుట్టూ ఉండే వాళ్ళ జీవన కళ, ఇలాంటి వాళ్లను అర్థం చేసుకునే మనుషులు చాలా అరుదుగా లభిస్తారు. అట్లా నాకు అర్థం చేసుకునే అరుదైన మానసిక పుత్రుడు ఈయన. అందుకని భగవంతుడి సదా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో పాటు శాంతి సంతోషాలు ప్రసాదించాలని మనసా సమర్థ సద్గురుడైన సాయినాథుణ్ణి, మనం ఎప్పుడూ గౌరవపూర్వకంగా పరిశోధన చేసుకునే వెంకయ్యస్వామివారిని, మనని మార్గంలో నడిపిస్తున్న మహానుభావులను, అందరి రూపంలో ఉండే పరమాత్ముని, ఎందరో మహానుభావులను నమస్కరిస్తాను. ఇకపోతే ఈ సత్సంగం అంటే అర్థం ఏంటంటే, మన మనస్సు మన కలయికలో మంచికైనా చెడుకైనా కారణం. అంటే మనని మనం ఎలా నిర్మించుకోవాలంటే, మన కలయికను సంస్కరించుకుంటే మనని మనం నిర్మించుకుంటాం, మనం సంతోషంగా బతుకుతాం. ఆ విధంగా మనతో బాగుండడం సత్సంగం, సాటి వాళ్ళతో బాగుండడం సత్సంగం. మనం చాలాసార్లు ఏం మాట్లాడతామో ఒకసారి కనుక చూస్తే ఆ మాటలు చాలాసార్లు అవసరమైనవి ఉండవు. మన లోపల మనం ఖాళీగా వదిలేస్తే, మనకు వచ్చే ఆలోచనలు అన్నీ రాస్తే వాటిలో 90% గతానికి సంబంధించినవి, 10% భవిష్యత్తుకు సంబంధించినవి ఉంటాయి, వర్తమానానికి సంబంధించి ఏమి ఉండవు. వర్తమానంలో ఎవడు జీవిస్తాడో వాడు మాత్రమే జీవించినట్టు. కాబట్టి మనం జాగ్రత్తగా చేసే మనని మనం పరిశీలించుకుంటూ సాటి వాళ్లతో ఇంటరాక్షన్ నిర్ణయించుకునే విధానాన్ని సత్సంగం అంటారు. సత్సంగం బాగా అలవడితే మనలో మనం బాగుంటాం, మన సాటి వాళ్లతో మనం బాగుంటాం. ఆ పద్ధతి మహాత్ములు అందరూ చెప్పారు, ముఖ్యంగా షిరిడీ సాయిబాబా దాన్ని ఎంతగానో సపోర్ట్ చేశారు. అందుకని మనం ఏం చేస్తామంటే, మహనీయుల గురించి, జీవితంలో విలువైన అంశాల గురించి, అందరికీ పనికొచ్చే భావాల గురించి చెప్పుకోవడాన్ని సత్సంగంగా భావిస్తూ చెప్పుకుంటూ వస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే, అందులో భాగంగా ప్రతి ఆదివారము గత 12 సంవత్సరాలుగా చిల్డ్రన్ పార్క్ సాయిబాబా గుళ్ళో రాత్రి 7:30 ఆధ్యాత్మికతను, సాయిబాబా తత్వాన్ని సమన్వయం చేస్తూ 1 గంట మాట్లాడుకుంటున్నాం. అది ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ప్రత్యక్షంగాను ఆ తర్వాతను వీక్షించేవారు తయారయ్యారు. అనేక దేశాల్లో మనకు ఆత్మీయులు ఏర్పడ్డారు. అదే ప్రక్రియలో విశిష్ట సత్సంగమని గొలగమూళ్ళలో వెంకయ్యస్వామిని ఉన్నారు. ఆయన పోయేంత వరకు ఆ తర్వాత కూడా చాలామంది పిచ్చివాడు అనుకునేవారు. ఈనాడు ఆయన మహానుభావుడని ఎందరో పూజిస్తున్నారు. ఆ వెంకయ్యస్వామిని మన పుణ్యమల్ల ఆయన దర్శించాం మనం. ఆయన గారి గురించి చేసి పరిశోధన చేసి ఒక గ్రంథం రాసింది, అంతా మీకు తెలుసు. ఆ వెంకయ్యస్వామిని ఎవరైతే మనం పరిశోధన చేసి చూసి మాట్లాడామో వాళ్ళని తీసుకొచ్చి అక్కడ ప్రత్యక్షంగా చూపించే 2వ ప్రయత్నం మన విశిష్ట సత్సంగం ప్రతి శనివారం సాయంకాలం 5-6 గంటలకు చేస్తున్నాం. అక్కడ ఏం జరుగుతుందంటే, నాకు తెలిసినంతవరకు మరే మహానుభావుడి విషయంలో అట్లా జరగలేదు. ఏంటంటే, ఆ మహనీయమూర్తితో అనుబంధం ఉండి గొప్ప గొప్ప ప్రత్యక్ష అనుభవాలు ఉండేటటువంటి వాళ్ళు అక్కడొచ్చి ఆ విషయాలను షేర్ చేయడం, వాటిని రికార్డ్ చేసి ప్రపంచానికి అందించడం జరుగుతుంది. అక్కడ ఉండే మనిషి, ఆ సమాధిలో ఉన్న మహాపురుషుడు గురించి ప్రత్యక్షమైన రీతిలో అక్కడ చాటి చెప్పే విధానము అదొకటి. 3వది మన సాధనా పదయాత్ర. సాధనా పదయాత్ర మానవ సంబంధాలకు ప్రతీక. మనుషులు ఇప్పుడు కలిసి ఉండటం లేదు. నిజంగా సంపద అనే మాటకు మొదటి అర్థం మానవులని, మానవులే మన సంపదకు అర్థం. అది ఎప్పుడు అర్థం అవుద్దంటే,
మనం అక్కరమే బతికి ప్రపంచంలో ఏమీ లేకుండా మొత్త సంపద అంతా మనకిస్తే ఏం చేసుకుంటాం? సంపదకు అర్థం కావాలంటే మనుషులు కావాలి. ఆ మనుషుల్ని సంస్కరించుకొని కనుక ఉంటే అంతకంటే స్వర్గము, అంతకంటే ధర్మము, అంతకంటే గొప్ప జీవితము, అంతకంటే కోరదగింది ఏమి ఉండదు. దాన్ని కలిగించేది సత్సంగం. అందుకని అదే సాధన అంటారు. సాధన అంటే ప్రయత్నం. అందుకని సాధనా పదయాత్ర అని మనుషులు ఒకరికొకరు పరిచయంగా జీవించవలే, తెలిసి ఉండాలి, నా కలిసి నడవాలి. అసలు నడకనేది మరీ అలవాటు లేకుండా పోయింది. కాళ్ళున్న కుంటి వాళ్ళు అయిపోయాం మనం. ఇక్కడి నుంచి అక్కడ 10 అడుగుల దూరం కూడా నడవటం మానేసి ఆటో ఎక్కడం అలవాటు అయిపోయింది. అది అనారోగ్యకరం. అది ఏ విధంగా మేలు కాదు. గతంలో ఒక స్త్రీ 40-50 కిలోమీటర్లు ఇంట్లో నడిచి బయట నడిచి చూసేవాళ్ళం. 100 సార్లు పైగా కూర్చొని లేచేవారు. ఈరోజు నడుము కదలదు, అడుగు బయట పెట్టరు. ఎక్కడైనా ఎక్కితే లిఫ్ట్ ఎక్కుతాము, కాదనుకుంటే ఆటో ఎక్కుతాం. ఏదో వాళ్ళ వాళ్ళ కారు ఏదో ఒకటి పెట్టుకుని వెళతాం. శారీరక శ్రమ లేదు, తిండి మాత్రం రకరకాలుగా తింటున్నాం. ఇవన్నీ కలిసి అనారోగ్యకరమైన జీవితానికి కారణమయ్యాయి. కాబట్టి మనం అవన్నింటినీ ఏదో చేసేస్తామని కాదు, కానీ కలిసి నడవటం ద్వారా మనుషులు మరింత బాగా బ్రతకగలము అనే ఒక చిన్న భావం ప్రతి 2వ ఆదివారం చిల్డ్రన్ పార్క్ సాయి మందిరం నుంచి గొలగమూడి వెంకయ్య స్వామి వరకు నడవటం ప్రారంభించాం. దానికి ఎన్నో రకాల వ్యతిరేకతలు, అవరోధాలు వచ్చినప్పటికీ భగవంతుడి దయవల్ల, అనేక మంది సన్మిత్రుల సహకారం వల్ల అది అవిచ్ఛిన్నంగా 12వసారి ఈ నెల 14వ తేదీన జూన్ నెలలో చేయబోతున్నాం. దాంట్లో ఒక తమాషా ఉంది. నడిచే కొద్దీ మనిషి ఆహారం తిని ప్రశాంతంగా కలిసి నడిస్తే నీరసం రాదు. ముఖంలో ఒక రకమైన విపారిన తృప్తి కలిగి 12వ కిలోమీటర్కి వచ్చేప్పటికీ కాళ్ళు కాస్త నొప్పి పుట్టినా మనసు చాలా శాంతిని, తృప్తిని పొంది ఒక రకమైన విశ్రాంతిని పొందడం గమనిస్తున్నాం మనం. అందుకని అది ఖచ్చితంగా విజయవంతం అవుతుంది. ఇప్పటికీ అయింది కూడా. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళందరూ అవి అది అర్థమైనా కాకపోయినా కొన్ని ఇతర విషయాలు మాట్లాడటం మానేసి మౌనంగా భగవన్నామం వింటూ, లేకపోతే మనని మనమే గమనిస్తూ అడుగులో అడుగు వేసుకుంటూ, దానికి ఏం నిధులు లేవు, నిషేధాలు లేవు, బలవంతాలు లేవు, దానికి ఇట చేయాలి అట చేయకూడదని లేదు, కలిసి నడవడం అంత మటుకే. ఆ విధంగా చేసే ఆ కార్యక్రమానికి మీరందరూ అవకాశం ఉన్నప్పుడు రండి. అంచేత మేము ఇంకా కూడా గొప్ప సాహితీ కార్యక్రమాలు చేపట్టాలని, ప్రతి చిట్ట చివరి పేదవాడి కన్నీళ్లు తుడిచే ప్రయత్నం చేయాలని ఇట్లాంటి కొన్ని ప్రణాళికలు మనకున్నాయి. కాబట్టి మీరు అవకాశం ఉన్నప్పుడు మాతో పాటు కలిసి రండి. ఈరోజు ఈ సత్సంగంలో ప్రధానమైన ఉద్దేశము కేవలం సాయిలీలలు చెప్పుకోవటం కాదు. మనకి ఏ మహానుభావుడితో కానీ, మతాలతో కానీ వేటితో వైరుధ్యం లేదు. మనదంతా సామరస్య విధానం. అట్లాగే ఇంటింటా రామకృష్ణులని మనం ఒక కార్యక్రమానికి వెళతాం. నెలకోసారి ఒక భక్తుడింట్లో రామకృష్ణ పరమహంస గురించి చెప్పుకుంటాం. అట్లాగే పోయిన సంవత్సరం వివేకానంద రథోత్సవం అయితేనేమి, 2004లో జరిగిన రమణ మహర్షి జ్ఞానరథోత్సవంలో కానీ, ఇట్లా ఆధ్యాత్మిక మూర్తులైన మహానుభావుల గురించి సమాజానికి ఎంతో తెలియవలసిందనే భావస్ఫూర్తితో మనకు కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి. మనం thelineofmaster.com అని, అవన్నీ కూడా సగటు యువతి యువకుల మనో అవసరాలను పూర్తి చేసి వాళ్ళు బలమైన నిటారైనటువంటి జీవనస్ఫూర్తితో బతకాలనే భావంతో మనం చేస్తున్న కార్యక్రమాలు ఇవి. మీకు అవకాశం ఉన్న వాళ్ళందరూ మనందరం చేతులు పట్టుకుని కలిసి నడుద్దాం. మనిషికి మనిషి సహకారం ఉన్నప్పుడు ఉండే గొప్ప శాంతిని, భావస్ఫూర్తిని, సంతోషాన్ని, సోదరభావాన్ని, సహకారాన్ని పొందుదామని పిలిపిస్తూ, నిజంగా రామకృష్ణ జన్మదినాన్ని ఏదైనా ఒక ప్రత్యేకంగా జరుపుకోవాలనుకుంటున్నందుకు ఈ విధంగా జరుపుకొని మనం ఇంత సింపుల్గా, ఇంత అద్భుతంగా జరుపుకుంటున్నందుకు పరమాత్మని కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ఆ చిరంజీవులిద్దరికీ ఆశీస్సులు మీరందరూ మీ రూపంలో పరమాత్ముడిస్తాడని అభిలషిస్తూ, రామకృష్ణని మాట్లాడమని నేను అభ్యర్థిస్తున్నాను.